Rudrangi Mandalam Manala Gramanik Chendina Polasa Mangani Mahila Tamako Survey Number Nuta Muppai Bhai Padhal Kugala Varasatvanga Vastuna Rendu Ekarala Vyavasayam Bhumi Muguru Chetulu Marayani Naku Teliyakane Revenue Office Chuttu Moodu Samvatsaraluga Tirigina Elanti Spandana Ledani Badhitulu Vapoyindi. బాధితురాలు పొలసమంగ తన గౌరవ ప్రధమైన పుస్తల తాడును తహసీల్దార్ కార్యాలయ గుమ్మానికి కట్టి ఆ తాళిపొట్టును తీసుకునైనా తమకు పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందర కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. బాధితురాలు మంగ తెలిపిన వివరాల ప్రకారం రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన పొలాస రాజశం 22 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లాడు. అప్పటి నుంచి తన భర్త ఆచూకీ నేటికి తెలియకపోవడంతో ఇద్దరు పిల్లలతో మేటపల్లిలో ఉంటూ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్న తరుణంలో తమ మామ రాజలింగం పేరుపై రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉండగా మామ రాజలింగం సైతం 2013లో మరణించారు. దీంతో స్థానికంగా ఎవరూ లేకపోవడంతో తన బంధువుకి 2016లో అన్యాయంగా పట్టా చేశారని ఆరోపించింది. లాస్ట్ మధ్యలో ఒకసారి వస్తే ఎంఆర్ఓ కొత్త ఆయన వచ్చిండని చెప్తే ఆయన కలిసిన అమ్మ మేడం కప్ప చెప్పిన మేడం చేస్తే ఫైల్ పంపించిందని ఆ సార్ అన్నాడు. మరి ఇవి పంపించినప్పుడు ఇప్పుడు ఎంఆర్ఓ సార్ అయితే అబద్ధం అన్నాడు కదా, ఎంఆర్ఓ సార్కి చెప్పింది నేను పంపించిన అని చెప్పి ఇప్పుడు కాదు అంటున్నాం. నేను మానాలకి వెళ్ళి మెక్కిపోయి మా భర్త ఎప్పుడో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మామూలుగా నర్సు పని చేసుకుని బతుకుతున్న తీసిపోయి అన్ని చేసుకుంటే సమాచారం చట్టం కింద పెడితే వేరే పట్టువారు చేసిపోయిండు అని చెప్పి అని అన్నారు. ఆ పట్టువారిది కూడా పేపర్ వస్తే నాకు అది కూడా రిప్లై ఇవ్వలేదు సార్. నేను ఆయనను కూడా పిలిపిస్తాను దాని మీద ఉంటే నాకు దానికి కూడా సాక్ష్యం దొరకని ఇవ్వలేరు. మళ్ళీ వీళ్ళ దగ్గరకు వస్తే మేము చేస్తేనే అని చెప్పి ఏఆర్ మేడం 2 సార్లు అక్కడికి వచ్చింది, చెక్కింగ్కి వచ్చింది, మీదే ఉందమ్మా వాళ్ళ దగ్గర ఏం లేవు అని అన్నది. ఇక మళ్ళీ ఇప్పుడు ఇట్లా సతాయిస్తుంది. ఇప్పుడు నేను చేసే తీరు చేసిన ఫైల్ పోయింది, ఫీల్డ్ అసిస్టెంట్ లేడని చాటిస్తుంది సార్. ఫైల్ ఆయన మిడిల్ వాటి బయట ఇన్నికి ఎవరు ఇచ్చారు, ఇది తెలిసిన వాళ్ళు ఇచ్చినా తెలియని వాళ్ళు ఇచ్చినా అని చెప్పి కోపం చేతిస్తుంది. అయితే నాదైతే నాది ఇవ్వాలి అంటున్నా, లేదంటే వాళ్ళైతే వాళ్ళది ఇవ్వంటున్నా. 45 సంవత్సరాలు నుండి నాదుండి 3 సంవత్సరాలు చేంజ్ అవుతుంది నాది. ఏమన్నట్టు ఊర్లో లేవంటే ఒక్కొక్కడు దేశాలు పోతున్నాడు. రెండెకరాల భూమిని ఎట్లా చేంజ్ చేస్తారు వీళ్ళు జరుగుతున్నా, లేకపోతే ఏమన్నా నకలు కొట్టి జాబులు చంపాయిచ్చారా? లేకపోతే ఎంత ఉండి అమ్ముడు పోతేనే అట్లా చేంజ్ చేస్తారు. టీఆర్ఎస్ నాయకుడు అన్నాడట ఏ ఆమె వేరే కడ వర్క్ చేస్తుంది.